హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హార్డ్ రాక్ ఎంటర్టైన్మెంట్ అక్ష. సార్ నమస్తే, ఫినాస్టిడ్ 1 mg ట్యాబ్లెట్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఏమైనా రిలేషన్ ఉందా? ప్లీజ్ టెల్ మీ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, స్పెసిఫిక్గా ఫినాస్టిడ్ 1 mg ట్యాబ్లెట్ వాడితే ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి. నిజానికి ఒక స్టడీ ఏం చెప్తుందంటే, మగవాళ్ళు ఎవరైతే 60 ఇయర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ వయసు వాళ్ళు ఉంటారో వాళ్ళకి బీపీహెచ్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లాసియా, అంటే యూరినరీ ట్రాక్ట్ చుట్టూ ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి కాస్త ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఉబ్బిపోతుంది అన్నమాట. అలా ఉబ్బిపోవడం వల్ల లోపల సైడ్ యూరినరీ ట్రాక్ట్ని అది కొంచెం కంప్రెస్ చేస్తుంది. అలా కంప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి యూరిన్ అర్జెన్సీ అనిపించడం. దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలాసేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. మాటి మాటికి యూరిన్ పోయాలనిపించడం అండ్ యూరిన్ వస్తున్నప్పుడు ఇమీడియట్గా ఆపుకోలేక వెంటనే యూరిన్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ కలగడము. యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా కొంచెం యూరిన్ మిగిలిపోయిన ఫీలింగ్ అనిపించడము. యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా డ్రాప్స్గా యూరిన్ రావడము. ఇటువంటి కండిషన్ ఉన్న వాళ్ళల్లో ఎప్పుడైతే ఫినాస్టిడ్ 5 mg వాడడం జరుగుతుందో అటువంటి వాళ్ళల్లో ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే, వీళ్ళల్లో ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కానీ ఈ స్టడీని మనం పూర్తిగా నమ్మడానికి లేదు, ఎందుకంటే ఈ స్టడీలో చాలామంది సైమల్టేనియస్గా మల్టిపుల్ మైలోమా అనే వ్యాధికి సంబంధించి ఇంకొన్ని డ్రగ్స్ కూడా వాడుతున్నారు. వాటి వల్ల అయినా కూడా ఇక్కడ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఫినాస్టిడ్ 5 mg ఎలా పనిచేస్తుంది అంటే, అదే పనిగా ఈ ప్రాస్టేట్ గ్రంథి ఏదైతే ఉంటుందో ఆ గ్రంథిని ష్రింక్ చేస్తుంది. అంటే త్రూ డిహెస్టీ వర్క్ చేసినప్పుడు ఇది ఆ ప్రాస్టేట్ గ్రంథిని ష్రింక్ చేస్తుంది. అది ఎప్పుడైతే ష్రింక్ అవుతుందో యూరినరీ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అయిపోయి యూరిన్ అనేటువంటిది ఫ్రీగా పాస్ అయిపోతుంది. సో నిజానికి యూరినరీ హెల్త్ని ఈ ఫినాస్టిడ్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఇది 5 mg గురించి. ఫినాస్టిడ్ 1 mg ఎప్పుడైతే వాడారో అటువంటి వాళ్లలో ప్రత్యేకించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు దాఖలాలు చాలా అరుదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో మీరు నిర్భయంగా ఫినాస్టిడ్ 1 mg ట్యాబ్లెట్ వాడుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? మీ డెర్మటాలజిస్ట్ లేదా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మీకు సజెస్ట్ చేస్తేనే వాడండి. సొంతంగా ఇది వాడుకోవాల్సిన మెడికేషన్ కాదు.